సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు భారత ప్రణాళికలు రచిస్తోంది సముద్ర మార్గం గుండా దేశంలోకి తరచుగా చొరబడుతున్న పాక్ బోట్లు అక్రమ మార్గాల్లో వస్తున్న మాదక ద్రవ్యాలు ఆయుధాలను అడ్డుకునేందుకు పటిష్ట వ్యూహం రచిస్తోంది దేశ భద్రతలో అత్యంత కీలకమైన గుజరాత్లోని సర్క్రిక్ వెంబడి శాశ్వత అవుట్పోస్టులు ఏర్పాటు చేయాలని సరిహద్దు భద్రతా దళం భావిస్తోంది పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం నిర్ణయించింది మాదక ద్రవ్యాలు ఆయుధాలు భారత సముద్ర జలాల్లోకి దూసుకొస్తున్న పాక్ బోట్లను స్థాయిలో అడ్డుకునేందుకు పక్కా వ్యూహాన్ని రచించింది నియంత్రణ రేఖ వెంబడి గుజరాత్ లోని సర్ క్రీక్ లో బీఎస్ఎఫ్ శాశ్వత అవుట్ పోస్టులను ఏర్పాటు చేయనుంది సముద్ర జలాల మీద నుంచి భూభాగం వరకు ఈ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేయనుంది ఈ వ్యూహం ద్వారా సర్ క్రీక్ హరమీనాల్లా ప్రాంతంలో తన పట్టు మరింత పటిష్టమవుతుంది సరిహద్దు భద్రతా దళం పేర్కొంది పాకిస్తాన్ తో పశ్చిమ సరిహద్దును గుజరాత్ పంచుకుంటున్న వేళ ఇది కీలక పరిణామంగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి పాకిస్తాన్లోని సింధు రాష్ట్రానికి మధ్యలోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని సర్క్రిక్ అని అంటారు ఈ సరిక్రిక్ ను స్థానికంగా బాన్గాంగ్ అని పిలుస్తారు రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లోని భుజ్ సెక్టార్లో క్రీక్స్ హరామి నల్లాలో ఇరవై రెండు మంది పాకిస్తానీ మత్స్యకారులను బీఎస్ఎఫ్ పట్టుకుంది డెబ్బై తొమ్మిది ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది ఇదే మార్గం గుండా రెండు వందల యాభై కోట్ల విలువైన యాబై హెరాయిన్ ప్యాకెట్లతో సహా అరవై ఒక కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకుంది క్రీక్ ప్రాంతం నుంచి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల నగదును కూడా రికవరీ చేశారు ఈ సరిహద్దులో నలుగురు పాకిస్తాన్ దేశస్తులను ఇద్దరు బంగ్లాదేశీలు ఇద్దరు కెనడియన్లను కూడా సరిహద్దు భద్రతా దళం అరెస్టు చేసింది సరిహద్దులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు వీరిని అరెస్టు చేసినట్లు గతంలో బీఎస్ఎఫ్ ప్రకటించింది